హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. అయితే ఒక దశలో ఓపెనింగ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా నెగిటివ్లో ఓపెన్ అయినాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి రికవరీ అనేది ఏషియన్ మార్కెట్స్లో చూస్తున్నాము. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో ఒక సెల్ ఆఫ్ అనేది, అంటే 450 పాయింట్స్ ప్లస్ నుంచి మైనస్ 450 పాయింట్స్లో క్లోజ్ అయింది. అక్కడ కొత్తగా అంటే న్యూ వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ ఫస్ట్ కేసు డిటెక్ట్ కావడం అనేది అక్కడ ఒక న్యూస్ కారణంగా ఒక సెల్ ఆఫ్ అనేది చూసాము. ప్రస్తుతానికి డో ఫ్యూచర్స్ ప్లస్ 168 పాయింట్స్ మనకి పాజిటివ్గా ఉంది. సో ఇక నిఫ్టీ వీడియో చేస్తున్న టైంకి 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అంత మైనస్లో ఓపెన్ అవుతుంది అయితే నేను అనుకోను. ఒక 50-60 పాయింట్స్ మైనస్లో ఓపెన్ కావచ్చు. బట్ ఏదైనప్పటికి కూడా నిఫ్టీ 17,167 దగ్గర మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. సో ఈరోజు నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండవచ్చు, హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 17,220 ఈ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఓపెనింగ్ని బట్టి మనకి సపోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, అంటే ఒకవేళ భారీగా ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయితే అరౌండ్ 17,050 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. లేని పరిస్థితుల్లో, ఎందుకంటే వీడియో చేసిన టైంకి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ గ్లోబల్ కేస్ కొంచెం ఇంప్రూవ్ అయితే నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ కావచ్చు. అదే కానీ జరిగితే 17,100 అనేది సపోర్ట్ కొట్టుద్ది. ఓవరాల్గా సపోర్ట్స్ 17,100 and 17,050 అనమాట. ఇక రెసిస్టెన్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా 17,220-240 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ఎవరన్నా సెల్లింగ్ చేయాలనుకుంటే సెల్లింగ్ చేయొచ్చు. అయితే మళ్ళీ ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మా మార్కెట్స్ భారీ వోల్టాలిటీ అనేది చూస్తున్నాం. సో దీంతోపాటు ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళంతా కూడా గ్లోబల్ క్యూస్ని ఎప్పటికప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేయండి అండి. అటు డో ఫీచర్స్ని మీరు స్క్రీన్లో పెట్టుకోండి, అక్కడ పరిస్థితులు చూడండి. తర్వాత న్యూస్ బేస్డ్ మనకి మా సెల్ ఆఫ్స్ కానీ బాగా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ కానీ చూస్తుంటాం. సో న్యూస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి. ఈ వైరస్ కోవిడ్ న్యూ వైరస్ వేరియంట్ ఏదైతే ఉందో అది దాని పరిస్థితిని కూడా చూడండి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 36,364 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీకి ఈరోజు 36,550 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. సపోర్ట్ కానీ గమనిస్తే 36,200 and 36,050 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, బయింగ్ వెళ్ళాలంటే డాక్టర్ రెడ్డిస్ని ప్రయత్నం చేయొచ్చు. లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో ఇది చాలా వీక్గా ఉంది. కొంచెం ఈ లెవెల్స్లో లాస్ట్ టైం కూడా ఇదే లెవెల్స్ నుంచి బౌన్స్ అయింది. 4580 పైన ఉంటే బై చేయండి. లాస్ట్ క్లోజింగ్ 4606 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 4580 పైన ఉంటే దీన్ని బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్గా డాక్టర్ రెడ్డిస్ ఈరోజు లో నుంచి రికవరీ కావచ్చు. కండిషన్ 4580 పైన ఉంటే బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఎస్బీఐ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి 3.5% పెరిగింది, 475 దగ్గరకు వచ్చింది. దీన్ని 480 దగ్గర క్లోజర్గా ఓపెనింగ్, మీరు ఓపెనింగ్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే లో నుంచి బాగా రికవరీ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేసి క్లోజర్గా 480 బిలో ఉంటే అప్పుడు దీన్ని సెల్లింగ్ వెళ్ళొచ్చు. సెల్లింగ్కి ఎస్బీఐ క్లోజర్గా 484 దగ్గర స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ కూడా తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి వోల్టాస్, లాస్ట్ కొన్ని రోజులుగా ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది, అంటే బాగా పెరుగుతుంది. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 1,222 దగ్గర ఇది క్లోజ్ అయింది. దీన్ని మనకి 1,232,34 దగ్గర, అంటే ఒక 10 రూపాయలు పెరిగినప్పుడు సెల్ చేయండి. ఒక 1% పెరిగినప్పుడు సెల్ చేయండి. ఓపెనింగ్లో మళ్ళీ ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి పరిస్థితి చూసుకోండి. ఒకవేళ మనకి అంత పైకి రాకపోయినా కూడా ఒక వీక్గా ఉంటే ఓపెనింగ్ కాకుండా కొంచెం వెయిట్ చేయండి. లో నుంచి కొంచెం రికవరీ వస్తుంటుంది, ఆ రికవరీ ఏ టైంలో ర్యాలీస్లో సెల్ చేయండి. ఓవరాల్గా ఎస్బీఐ అండ్ వోల్టాస్ సెల్లింగ్కి అనుకూలంగా ఉండవచ్చు. రెడ్డి కూడా ర్యాలీస్లో సెల్ చేయండి, స్టాప్ లాసెస్ పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మార్కెట్స్ చూస్తున్నాం, చాలా మనకి వోల్టాలిటీ చూస్తున్నాం కాబట్టి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రివర్స్ అవుతుంటే కూడా తీసేయండి అండి, స్టాప్ లాస్ పెట్టేసి తీసేయండి. అంతేగాని చూస్తూ కూర్చుంటే మనకి లాస్ మరింత పోతుంది. వితౌట్ స్టాప్ లాస్ మీరు ట్రేడ్ అయితే చేయొద్దండి. ఇది మార్నింగ్ మార్కెట్స్. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.